హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది సో తెలంగాణలో తెలంగాణలో చూసుకున్నట్లయితే కోవిడ్ ఫోర్త్ ఎంటర్ అయితే అయినట్టుగానే మనకు భావించవచ్చు దానికి సంబంధించి ఇప్పుడే అప్డేట్ అయితే ఇచ్చారు పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కరోనా ఫోర్త్ తప్పదేమో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హెచ్చరించిన కేంద్రం టెస్టుల సంఖ్య పెంపుతో పాటు విస్తృతంగా ప్రికాషనరీ డోసులకు చర్యలు సో మొత్తమే రాష్ట్రంలో దేశంలో రెండు వారాలుగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది సో పరిణామాలు చూస్తుంటే నెల రెండు నెలల్లో కొత్త కరోనా ఫోర్త్ వేవ్ ఆందోళన అయితే నమోదవుతున్నాయి మూడు నాలుగు వారాలుగా నెలలుగా కోవిడ్ వ్యాప్తి తగ్గిపోయి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు మాస్కులు ధరించకపోవడం సామాజిక దూరం పాటించకపోవడం ప్రస్తుత పరిస్థితులు కారణమని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నారు సో తెలంగాణలో మరొకసారి కేసులు అయితే పెరుగుతున్నాయన్నమాట ఎందుకంటే కేసులు పెరిగినాయి ఆల్రెడీ ఇటీవలే కొత్త వేరియంట్కు సంబంధించి బిఏ ఫోర్ బిఏ ఫైవ్ కేసులు కూడా తెలంగాణలో నమోదని మొత్తం మీద దేశవ్యాప్తంగా ముందుగా తెలంగాణలో వచ్చినాయి ప్రస్తుతం తెలంగాణలో ఆరు వందల యాక్టివ్ కేసులు కూడా ఉన్నాయన్నమాట అందువల్ల ఇప్పటికే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలు కూడా జారీ చేసింది సో ఈ నేపథ్యంలో ఇదే కాక కంటిన్యూ అవుతున్నట్లయితే ఫోర్త్ కంపల్సరీ తెలంగాణలో ముందు ఎంటర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట సో ప్రజలు ఇప్పటికన్నా కూడా ఇక్కడ సోషల్ డిస్టెన్స్ మాస్క్లు అయితే పెట్టుకోవాలని చెప్తున్నారు తొందరలోనే కొత్త కరోనా రూల్స్ అయితే విడుదల చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇవిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి